నర్సాపురం అభివృద్ధికి నయా బాటలు వేసేందుకు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన గత 15 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. విచార్ పరివార్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూనే ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు భీమవరం పురపాలక సంఘ పరిధిలో కౌన్సిలర్ గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అలాగే గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం నరసాపురం పార్లమెంటు పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. 300 కోట్లతో మోదీ సర్కార్ తాడేపల్లి గూడెంలో నిట్ విద్యా సంస్థను స్థాపించింది. 1429 కోట్లతో నిడదవోలు, భీమవరం, నరసాపురం, గుడివాడ, భీమవరం రైల్వే లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు పూర్తి చేసి నరసాపురం పార్లమెంటు పరిధిలోని ప్రజలకు విస్తృతంగా రవాణా సదుపాయాలను కల్పించింది. పిఎం ఆవాస్ యోజన పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 2,09,87 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. 3,46,70 మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధి చేకూర్చి ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడింది. అందుకే రాబోయే ఎన్నికలలో దేశంలో, అలాగే మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలారా మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కమలం గుర్తుపై ఓటేయండి. మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి.